పంట ఆయన క్రాప్ హాలిడే ఇవ్వకపోయినా క్రాప్ హాలిడేని, మరి ఎందుకు మోడర్నైజేషన్ చేయలేదు? రివర్స్ టెండరింగ్ కోసమే, రివర్స్ టెండరింగ్ కోసమే ఆధునికీకరణ పని చేయలేదు. స్వామి, రివర్స్ టెండరింగ్ అనేది మీకు అసలు తెలుసా? ఫస్ట్ రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటో తెలుసా? నీ పేరు ఏం? పేరు సుధీర్ సార్. సుధీర్, రివర్స్ టెండరింగ్ అంటే ఏం తెలుసా సుధీర్? ఇప్పుడు సుధీరు, ప్రకాశు, దొరబాబు ఇట్లందరూ కూడా ఒక టెండర్ను లో పార్టిసిపేట్ చేస్తారు. టెండర్లో పార్టిసిపేట్ చేసి చేయడం కూడా ఎలా పార్టిసిపేట్ చేస్తారు తెలుసా? టెండర్ ప్రక్రియ ప్రాసెస్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ దగ్గరికి ఫస్ట్ పోతుంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జ్, దట్ ఈస్ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియను ఆన్లైన్లో పెడతారు. పెట్టి నీ పేరేం? పేరు సాంబుడ. నీ పేరేం? పేరు సాంబుడి దగ్గర నుంచి, సతీష్ దగ్గర నుంచి, నీ పేరేం పేరు తెలియదు, నందిని దగ్గర నుంచి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ జడ్జికి ఇవ్వచ్చు. ఆన్లైన్లోనే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మీ అందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఆయన ఫైనలైజ్ చేస్తాడు. ఆయన ఫైనలైజ్ చేసిన నియమ నిబంధనలు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అంటారు. జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించిన తర్వాత 100 కోట్ల రూపాయలు దాటిన ప్రతి టెండర్ను ఒక విప్లవాత్మక మార్పు చేసాం. టెండర్ల ప్రక్రియలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాం. హైకోర్టు గవర్నమెంట్ పరిధిలో నుంచి దాన్ని తీసేసి హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి చేతిలో పెట్టాం. ఆయన ఆన్లైన్లో పెట్టి మీలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అభ్యంతరాలు చెప్తే అభ్యంతరాలు కూడా తెలుసుకుని ఆయన ఫైనలైజ్ చేస్తాడు టెండర్ల ప్రక్రియలో నామ్స్. ఆ టెండర్ల ప్రక్రియలో ఆయన ఫైనలైజ్ చేసిన నామ్స్ను ఆయన చేసిన తర్వాత డిపార్ట్మెంట్ టెండర్కి పిలుస్తుంది. టెండర్లు పిలిచిన తర్వాత ఆ టెండర్లలో పేరు సుధీర్ పార్టిసిపేట్ చేస్తాడు, ప్రకాష్ పార్టిసిపేట్ చేస్తాడు, నందినమ్మ పార్టిసిపేట్ చేస్తుంది. చేసినప్పుడు సుధీరు L1గా పార్టిసిపేట్, L1 వస్తుంది. మామూలుగా అయితే సుధీర్కి రావాలి, కానీ రివర్స్ టెండరింగ్లో రాదు. సుధీర్ కోట్ చేసిన L1ను బేస్ ప్రైస్ కింద తీసుకుంటాం. తీసుకొని మళ్ళా సుధీర్ని పిలుస్తా, ప్రకాష్ని పిలుస్తాం, నందినమ్మని పిలుస్తాం. పిలిచి ఆక్షన్ పెడతాం. సుధీర్ ఈ మాట చెప్పినాడు, ప్రకాష్ను తగ్గుతావా అంటాం. తగ్గుతాను, ఇంత 10 రూపాయలు నేను అప్పుడు పొరపాటు నేను ఇంకా తగ్గిస్తాను. నేను నాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను సుధీర్తో కాంపిటీషన్ లేకొస్తా. మళ్ళీ ఆప్షన్లో నువ్వు చెప్పొచ్చు, నందినమ్మ నేనేం తగ్గుతున్నా, నేను 85 చెప్తానని చెప్పి నందినమ్మ చెప్పొచ్చు. అప్పుడు నందినమ్మకు వస్తుంది టెండర్. దిస్ ఇస్ రివర్స్ టెండరింగ్. ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఒక రెవల్యూషన్. ఈ రివర్స్ టెండరింగ్ అనేది టెండర్లలో ఒక ఫిక్స్ చేసి, బిడ్స్ అన్ని ఫిక్స్ చేసి, క్వాలిఫికేషన్స్ అన్ని ఫిక్స్ చేసి, ఎవరిని పార్టిసిపేట్ చేయకోకుండా వాళ్ళందరినీ కట్టడి చేసి ప్రక్రియను పూర్తిగా ఆపేసే కార్యక్రమం రివర్స్ టెండరింగ్ సార్. ప్రధానంగా